కానీ ముందు మల్లారెడ్డి గారు సవాల్ చేసింది కదా రాజీనామా చేస్తావా ఇద్దరం చేద్దాం అన్నాడు కదా ఏమనుంటో చెప్పమని రాదు దాని మీద ఊకే ఆడ ఇడేందుకు కేసీఆర్ మీద దగ్గర ఉంటేందుకు ఇప్పుడు ఆయనను ఇక్కడ ఇట్లా పిచ్చి పేరేలా పనులు చేస్తేనే కొడంగల్లో తని తరిమేసాను సావు తప్పి కనులొట్ట పోయినట్టు ఇక్కడ గెలిచిండు మల్కాజ్ గిల్లా ఓ దాని కింద పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయినట్టు ఇప్పుడు చాలా ఫీల్ అయిపోతున్నాడు ఆయన ఎవరో ఆయన స్థాయి ఏందో ఆయన బతికి ఏందో ఆయన ఇక్కడికి వెళ్ళి ఎట్లా వచ్చిండో ఆయన లెక్క ఏందో అంతా అందరికీ తెలుసు ఆయన ఎవరి మనిషో ఈరోజు ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నాడో ఆ చిలుక మనదే పలుకు పరాయి ఇక్కడిది కాదు అది పలుకు ఆయన మాట్లాడించేటోళ్ళు ఎవరో ఆయన ఎన్నుకున్నది ఎవరో ఇది నాకే కాదు బ్రదర్ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీని ఆయన తీసేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడు ఇక్కడ తీసుకునేది నడిపిస్తాడు ఈయన ముంగడ పెట్టేది బొమ్మ లెక్క పెట్టి నడిపిస్తాను చంద్రబాబు ఆడిచ్చి తోలు బొమ్మలాటలు ఆయన తోలు బొమ్మ అంతే ఇక దానికి ఏదో పెద్ద పోజులు కొట్టుడు రెండు మీటింగ్లకు కొంతమంది నేను ఎగేసుకొని ముంగడ కూర్చోబెట్టుకొని తంతే లొల్లెందుకు గజ్వేలు గిజ్వేలు లొల్లెందుకు మళ్ళీ అడిగింది కదా రాజీనామా చేయమని చూద్దాం చూసి అన్న చూసుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ లొల్లెంత ఎందుకు ఎవరంటున్నారు ఎవరంటున్నారు వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం పోయింది కేసీఆర్ గారి వల్ల ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగులు చాలామంది చాలా మాట్లాడతారు మేము 132,899 ఉద్యోగ నియామకాలు చేసినామని శ్వేతపత్రమే విడుదల చేసినాం మాకు అట్లా బాధపడాల్సిన అవసరం కానీ దాచాల్సిన అవసరం కానీ లేదు అది మాత్రమే కాదు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ నియామకాల్లో 95% స్థానికులకే రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్రపతి గారి చేత ఆమోద ముద్ర వేయించి కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఇంకో 52,000 ఉద్యోగాలకు నియామకాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉన్నదో ఇప్పటికే మా అందరినీ కూడా ఎక్సైజ్ చేయమన్నారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేసినాం మాకు ఇంకా 2.5 ఏళ్ళ గడువు ఉంది బ్రదర్ వాళ్ళకి ఎందుకు అంత తొందర ఎందుకు ఆతృత ఎందుకు వీళ్ళకు డెఫినెట్గా అది కూడా చేస్తాం అది కూడా చేసేది మేమే 132,899 ఉద్యోగ నియామకాలు చేపట్టింది మేమే మిగతా చేసేది కూడా మేమే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం కావాలంటే మిగతా వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా తీయండి ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 8,70,000 ఖాళీలు ఉన్నాయి దాని గురించి ఎందుకో మాట్లాడాడు బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఎందుకో మాట్లాడారు 8,70,000 ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో అవి ఎందుకు నింపుతలేరు మరి ఇతరులను మాట్లాడే ముందు 4,000 మన వైపు ఉంటాయి కదా ఇతరుల వైపు చూపెట్టే ముందు ఆలోచించుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నారు ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మి ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలని ఉన్న ఉద్యోగాలు మీరు కూడా కొడుతుంటే కొత్త ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ నియామకాలు కానీ ఇవన్నీ చేస్తున్నది మేము వాస్తవం కాదా ఇది ఇదో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం ఏదో సిల్లీగా ఒక మాట విమర్శ చేయాలి కాబట్టి చేయడం అనేది తప్ప వారు చెప్పేదానిలో వాస్తవం లేదు కేవలం రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ఆ మాట మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి అర్థాలు విషయం తెలిసిన వాళ్ళకి అర్థమైన వారికి అర్థం చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళకి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు నేను ఒక మాట చెప్తా నేను గెలిచిందే మల్లారెడ్డి మీద ఓడిపోయినోడు ఏం మాట్లాడతాడు నేను మన 2019 పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిందే మల్లారెడ్డి మీద కదా మల్లారెడ్డి అల్లుని మీద కదా సెమీఫైనల్స్ మల్లారెడ్డి మీద గెలిచిన ఫైనల్స్ ఇంకా మిగిలింది కేసీఆర్తోనే నేను కేసీఆర్కు సవాల్ విసుకున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తావా మేము సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ నీ కొడుకేమన్నా నిన్ను కర్రుగాల్చి వార్తలు పెడతాడని భయం ఉంటే గజ్వేల్లో నువ్వు రాజీనామా చేయి అక్కడ మన ఇద్దరం తెలుసుకుందాం ఈ సన్నాసులను ఈ సోయిలేనోళ్లను నీ మోచేతి నీళ్లు తాగేటోళ్లను నీ చెప్పులక్కడ కాపలా ఉండే కుక్కల్ని ఉసిగొల్పకు చేతనైతే రా చూసుకుందాం చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసి బతికింది ఎంగిల్ మెతుకులు తిని బతికింది కేసీఆర్ కేటీఆర్ చంద్రబాబు నాయుడు అనేటో లేకపోతే చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు కొడుకు ఎక్కడి నుంచి ఆయన పేరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంతకుముందే నేను చెప్పిన నువ్వు ఆ తారక రామారావు పేరు మార్చుకోవా నీ ఇష్టం ఉంటే ఒకవేళ రకులరావు పెట్టుకో అని కూడా చెప్పిన కదా గతంలోనే నీ పేరే ఉద్దర పేరు ఉద్దర పేరు తెచ్చుకున్నాడు కూడా ఈ ఉద్దర ప్రసంగాలు ఆపి నేను సూటిగా సవాలు విసురుతున్న సెమీఫైనల్స్లో మల్లారెడ్డిని నేను ఓడించిన ఓడిపోయినోడు దుఃఖంతో ఏదైనా మాట్లాడతాడు ఓడిపోయిన బోడిగాని గురించి కాదు నువ్వు పెద్ద మొనగాను అనుకుంటున్నావు కదా కేసీఆర్ కేటీఆర్ గారికి సూటిగా నేను సవాలు విసురుతున్నా మీరు ముందస్తు ఎన్నికలకు ముందు నుంచి కూడా పెట్టింది పేరు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి చేతనైతే రా ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏందో కార్యకర్తల బలం ఏందో మేము చూపిస్తాము
వేళ ప్రభుత్వం రద్దు చేయడానికి మీకు ఏమన్నా భయం అయితే తండ్రి కొడుకుల మధ్యన మనస్పర్తలు ఒకవేళ ప్రభుత్వ రద్దు విషయంలో ఉంటే కేసీఆర్ గారు గజ్వేల్ల రాజీనామా చేయమనుండ్రి పోటీ పడదాం గత 4-5 రోజులుగా కేటీఆర్ గారు ఎందుకో ఆందోళనతో ఉన్నాడు బయటికి కూడా రాలేదు మీరు చూసి ఉంటారు కదా ఈ మధ్యనే గోవా పోయొచ్చాడు గోవాకి ఎందుకు పోయొచ్చాడు ఎందుకు ఆందోళనగా ఉన్నాడు ఆయన సహచరులకు అత్యంత సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ తీగ లాగితే ఏ డొంక కదులుతుందో విచారణ తేలుతుంది మీకందరికి తెలవాల్సింది ఇయాల వచ్చిన నోటీసులు నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టు లేయడంతోని నోటీసులు వచ్చాయి మీడియా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా దాన్ని చూయించకుండా దాచిపెట్టాలని మీరు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు ఈ రోజు ఈడీ నోటీసులు ఇవ్వడానికి ఆనాడు అకున్ సబర్వాల్ని నియమించి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన విచారణకు ఆదేశించి కొంతమందిని పిలిచి కొంతమందిని వదిలేసి విచారణలో ప్రముఖులు కేటీఆర్ సన్నిహితుల పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కేసును తొక్కిపెట్టిండ్రు అకున్ సబర్వాల్ను బదిలీ చేసిండ్రు దాంతోనే నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే ఈ మధ్యకాలంలో వరుసగా కేసులు వాదనలకు వచ్చినప్పుడు నేను ఈడీని సిబిఐని వీటన్నిటిని పాత్రదారులుగా చేసి కేసు వేయడం వల్లనే ఈడీ స్పష్టంగా కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని సిబిఐ కూడా కోర్టు ఆదేశిస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్లు ఫైల్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫైల్డ్ అయిన అఫిడవిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విచారణకు మాకు సహకరించడం లేదు వాళ్ళు సేకరించిన ఆధారాలను మాతో పంచుకోవడం లేదు కాబట్టి మీరు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఈ మాదక ద్రవ్యాల వినియోగంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ సన్నిహితుల పాత్ర లేకపోతే అమ్మకాలలో గాని వినియోగంలో గాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పాత్రలు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు సేకరించిన ఆధారాలను మాతో పంచుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తిరస్కరించింది ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు గోవాకు పోయొచ్చిందా లేదా గోవా ప్రయాణం అనేది ఎవరికైనా చెప్పిందా అధికారిక ప్రయాణమా ప్రైవేట్ ప్రయాణమా ఏమి జరిగిందో మీరు విశ్లేషణతో కూడుకున్న జర్నలిజాన్ని చేయండి మీరు ఆధారాలు బయటికి తీయండి ఏం జరిగింది ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అసలు మన పిల్లల యొక్క భవిష్యత్తును ఏ రకంగా సర్వనాశనం చేస్తున్నారో వీళ్ళందరూ కలిసి దీని మీద మీరు ఆలోచన చేసి మీరే నిర్ణయం తీసుకోండి హైకోర్టులో ఉన్న కేసును ఒకసారి మీరు పరిశీలించండి ఎందుకు ప్రభుత్వము మేము సహకరించము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విచారణ సంస్థలకు మేము ఎలాంటి వివరాలు ఇవ్వమని ఎందుకు మొండిగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు గతంలో ఏది జరిగినా మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఊరుకునే సమస్యనే లేదని ముందుకు ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈడీ నోటీసులు ఏదైతే ఇచ్చిందో ఈ డ్రగ్స్కు సంబంధించి దీని పట్ల ప్రభుత్వ వైఖరి ఏందో ప్రజలకు చెప్పాలి.